సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం ఎంపీడీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన పలువురు అభ్యర్థులు. నంగునూరు ఎంపీడీఓ కార్యాలయంలో స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా నంగునూరు మండలంలో ఉన్నటువంటి 24 గ్రామాల నుంచి సర్పంచ్ మరియు వార్డు మెంబర్లుగా నామినేషన్ వేయడం జరిగింది. ఎంపీడీఓ నాగేశ్వర గారు మాట్లాడుతూ మొత్తం సర్పంచ్ 34 వార్డు మెంబర్లు 52 నామినేషన్లు దాఖలు చేయడం జరిగిందని తెలియజేశారు. రాజగోపాల్పేట ఎస్ఐ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల సందర్భంగా నామినేషన్లు వేయడానికి విచ్చేసినటువంటి అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన సందర్భంగా ఈరోజు మొదటి నామినేషన్ పాలమాకుల గ్రామానికి చెందిన ఏటి తులసి వేశారు. ఈరోజు నామినేషన్లు స్టార్ట్ అయినాయి. రెవెన్యూ డివిజన్ సిద్దిపేటలో ఈరోజు మళ్ళీ ఫస్ట్ విడత స్టార్ట్ అయింది. అందులో మన నంగునూరు మండలంలో మొత్తం సర్పంచులు 24 గ్రామ పంచాయతీలు 24 సర్పంచులు మరియు వార్డు మెంబర్లు 214. దానికి ఈరోజు నామినేషన్లు సర్పంచులు 34 వార్డు మెంబర్లకు 50 వచ్చినవి. ఇందులో అన్నిటికీ పరిశీలన జరిగింది. తర్వాత ఇప్పుడు పోలీస్ బందోబస్తు కూడా బాగా చేసినప్పుడు మన సిబ్బంది నంగునూరు సర్పంచ్ ఏం రాలేదు, వార్డు మెంబర్లు 7, నరిమెట సర్పంచ్ 1, వార్డు 2, తిమ్మాయిపల్లి సర్పంచ్ 3, వార్డు 4, సిద్దన్నపేట 3, వార్డు నీళ్లు దర్గపల్లి సర్పంచ్ 1, వార్డు నీళ్లు వెంకటాపూర్ సర్పంచ్ 1, వార్డు 8 నాగరాజపల్లి సర్పంచ్ నీళ్లు, వార్డు 1 బద్దిపడగ 1, వార్డు 2.